హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారో ముందుగా అది కమెంట్ చేసేసేయండి. సో రెగ్యులర్గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటక్క రొటీన్గా బోర్గా ఉంది, వేరేది ఏదైనా అడగండి అని అనుకుంటారా? సో కొత్తగా అయితే, సో మన ఛానల్ని ఎవరు చూస్తున్నారో, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే మంచిగా వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ చేసేసాను అనమాట. వాటర్ తాగేసి మంచిగా ఒక మినిమం ఒక 5 to 6 బాదం తినేసాను. ఈరోజు వాల్నట్ నానబెట్టలేదు. ఇంకా అంతే, డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు మర్చిపోకండి. మార్నింగ్ మీకు ఎన్ని దొరికితే అన్ని తినండి, మన స్కిన్కి హెల్త్కి చాలా మంచిది. సో మార్నింగ్ డ్రింక్ వచ్చేసి ఈరోజు సింగిల్ క్యారెట్ జ్యూస్ అనమాట. ఎప్పుడు కానీ బీట్రూట్ క్యారెట్ మిక్సప్ అట్లా మిక్సప్ చేయకుండా ఈరోజు సింగిల్గా ఒక క్యారెట్ జ్యూస్ ఒకటే తాగాలనుకున్నాను. ఇది మన స్కిన్కి చాలా మంచిది అండ్ కంటి చూపు చాలా మెరుగుపరుస్తుందండి. సో ఇది మాత్రం తీసుకోండి. అంటే మిల్క్, ఛాయ్, కాఫీ ఈ మూడు అలవాట్లు లేని వాళ్ళు మార్నింగ్ డ్రింక్ తీసుకుంటే మాత్రం మంచిగా హెల్త్ సూపర్గా ఉంటుందండి. లేదు మేము కన్ఫామ్గా తాగుతామంటే ఇంకా వాళ్ళు తాగేసి ఒక 1 అవర్ తర్వాత అయినా ఇట్లా డ్రింక్ తీసుకోండి, చాలా మంచిది మన స్కిన్కి, చెప్పాను కదా. అండ్ ఈ క్యారెట్ జ్యూస్కు ఇంక ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మనం చెప్పేంత కాదు. అన్ని బెనిఫిట్స్ మనం ఈ చెప్తే వీడియో కూడా సరిపోదన్నమాట. సో హ్యాపీగా ఇలా మొత్తం స్క్వీజ్ అవుట్ చేసిన తర్వాత ఈ పల్ప్ అయితే పడేయకండి. సింగిల్గా క్యారెట్ జ్యూసు, సింగిల్గా బీట్రూట్ జ్యూసు అట్లా చేసినప్పుడు ఈ పల్పు చపాతీలోకి వేసి మంచిగా కలిపేసిన తర్వాత వాటిని చపాతీలాగా ఒత్తుకొని తింటే మాత్రం హెల్త్కు హెల్త్. జ్యూసు తాగేస్తాము, ఈ పల్పుతోటి చపాతీ తినేస్తాము. సో నేనైతే అస్సలు పడేయనండి, మంచిగా నేను తినకుండా ఇంట్లో వాళ్ళకైనా ఒక్కొక్కసారి అట్లా పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ ఒకవేళ ఎక్కువైతే చపాతీలు ఇంట్లో వాళ్ళకైనా పెట్టేస్తాను, కానీ పల్పు మాత్రం పడేయకండి. సో నాకైతే చాలా ఇష్టం, క్యారెట్ కంటే బీట్రూట్తో చేసిన చపాతీలు అయితే ఇంకా ఇష్టం అన్నమాట. సో ఇది అట్లనే తాగితే కొంచెం టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం హనీ మిక్సప్ చేస్తాను అంతే. మీరు కావాలంటే అట్లనే డైరెక్ట్గా తాగేసేయచ్చు, ఇది కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది నాకు ఎందుకో. సో నా మార్నింగ్ డ్రింక్ అయితే ఇది. సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్, చాలా సింపుల్ అండ్ హెల్దీగా ఉంటుంది. కొంచెం అట్లా అన్హెల్దీ మిక్సప్ చేస్తాను, అదేంటిదో తర్వాత చెప్తాను. ఇదైతే ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ అండి. మీకు చాలాసార్లు చూపించాను షార్ట్ వీడియోస్లో, ఒక 10 వీడియోలు ఉంటాయి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో అన్ని రకాలుగా. ఏం లేదండి, పాలల్లో ఓట్స్, చియా సీడ్స్ అంతే, ఇంకా ఏమి నానబెట్టలేదు. జస్ట్ ఆ 2 వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను రాత్రి, పొద్దున్న లేసి ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. కొంచెం గట్టిగా అవుతుంది కదా. సో ఇది పక్కకు పెట్టేసుకొని దీనిలో నేను దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను. మనం జస్ట్ పాలల్లో ఓట్స్, చియా సీడ్స్ వేసి రాత్రంతా నానబెట్టి పొద్దున తీసిన తర్వాత దాల్చిన చెక్క పొడి వేయండి, చాలా మంచిది మన హెల్త్కి. జాజికాయ పొడి కూడా వేసుకుంటారండి, అది ఇంకా మంచిది. సో ఈ రెండిట్లలో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని స్వీట్నెస్ కోసం హనీ వేసుకోండి. హనీ ఎంత తిన్నా మనకు షుగర్ లెవెల్స్ అస్సలు దాటవండి, చాలా మంచిది. బెల్లం కంటే కూడా హనీ ఇంకా మంచిది. సో నేను దీనిలో మొన్న ఒక లాంగ్ వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు అన్నీ, ఇంకా సన్ఫ్లవర్వి అవన్నీ డ్రై రోస్ట్ చేసి ఇట్లా పెట్టేసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు, దేనిలో నన్ను కలపచ్చు అని చెప్పాను కదా. ఆ వీడియో కూడా చూడండి, కింద ట్యాగ్ చేస్తాను కావాలంటే. సో ఈ సీడ్స్ మాత్రం కన్ఫామ్గా రోజుకు 1 స్పూన్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మన హెయిర్ గ్రోత్ ఉంటుంది, గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజల వల్ల మన హెల్త్ బాగుంటుంది, స్కిన్ అయితే ఇంకా బాగుంటుంది. సో అవి మాత్రం కన్ఫామ్గా తీసుకోండి. తక్కువ కాస్ట్, 40-50 రూపాయలకే ఏవో బాగా వస్తాయన్నమాట. బాదం కాజు పెట్టలేనంత వాళ్ళు ఇది మాత్రం కన్ఫామ్గా పెట్టచ్చు. అండ్ నేను దీనిలో 1/2 ఆపిల్ మాత్రమే వేస్తున్నానండి, ఫుల్గా నాకు ఎందుకో అనిపించలేదు వేయాలని. 1/2 వేసేసి ఇంకొక 1/2 అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఈవినింగ్ స్నాక్ టైంలో తినచ్చు. సో అట్లా పొదుపు చేశానన్నమాట ఈరోజు. ఎందుకో 1/2 ఆపిల్ మాత్రం చిన్న చిన్నగా కట్ చేసి వేశాను. మీరు డేట్స్ వేసుకోవచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానన్నమాట. నేను ఈసారి డేట్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదు అంతే. సో యమ్మీ యమ్మీగా తినేసేయచ్చు. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్తో సోక్ చేసుకొని కూడా తినచ్చు ఆ మిల్క్ ప్లేస్లో, కానీ చాలా బాగుంటుందండి. ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ వల్ల మన హెల్త్ అయితే ఇంకా మంచిగా సెట్ అవుతుంది. నాకు ఎందుకో ఈరోజు మా హస్బెండ్ మిక్సర్ తీసుకొచ్చారన్నమాట ఇంటికి, అందరికీ మార్నింగ్ అది పెట్టేశారు, నాకు ఇంకా అసలు ఆగలేదు, అందుకని కొంచెం అలా పెట్టేసుకున్నాను, కొంచెం లైట్గా. ఆయన దీంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు. సో హ్యాపీగా ఫ్రూట్స్, ఓట్స్తో పాటు జస్ట్ అన్హెల్దీగా కొద్దిగా ఇది తినేసాను. ప్యాకేజ్ ఫ్రూట్స్ ఎప్పుడు మంచివి కాదండి, నేనైతే సజెస్ట్ చేయను, బట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా లిమిటెడ్గా తీసుకోవచ్చు. సో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంత హెల్దీగా స్టార్ట్ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ ప్లేస్లో మీరు బనానా ఒక అరటిపండు తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా అట్లా ఒక ఆపిల్, మీకు ఆపిల్స్ ఒకటి మొత్తం వేసుకుంటే ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా అవసరం లేదు.
సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మీరు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ బదులు రాగి జావా, బార్లీ జావా ఏదైనా తీసుకోండి. నేను ఒక్కొక్క రోజు ఒకలాగా ప్రిఫర్ చేస్తానన్నమాట. నా లంచ్ చూసారా ఎంత కలర్ఫుల్గా చిన్నగా మంచిగా ఉందో. ఈరోజు ఎప్పుడు అదే బ్రౌన్ రైసు, కిన్వా రైసు, లేకపోతే పప్పు అది ఇది రెగ్యులర్గా తిని తిని బోర్ కొట్టేసి ఈరోజు వైట్ రైస్ వండేసుకొని దానిలోకి పుదీనా రైస్ అంటే పుదీనా మొత్తం మిక్సప్ చేసి కలిపేస్తున్నారన్నమాట. పుదీనా రైస్ చేసేస్తున్నాను. నీ అందరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే చాలా సింపుల్గా చేసేస్తానండి. హెల్దీగా ఒక కట్ట పుదీనా తీసేసుకొని మంచిగా లీవ్స్ దానికి ఉన్న ఆకులన్నీ సపరేట్ చేయండి. మంచిగా ఇట్లా వాష్ చేసేసుకున్నానన్నమాట నేను ముందే. మళ్ళీ అది చూపించలేదు వాష్ చేయకుండానే వేశారా అని కామెంట్ చేయకండి. ఒక కట్ట పుదీనాకు జస్ట్ కొంచెం వరకే కొత్తిమీర తీసుకున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే మనం కొత్తిమీర రైస్ కాదు కదా, పుదీనా రైస్ కాబట్టి నేను కొంచెం కొత్తిమీర తక్కువ మోతాదులోనే వేశాను. ఒక 5-6 పచ్చిమిర్చి. ఇది నేను జస్ట్ ఒక్కరికి మాత్రమే చెప్తున్నానండి, మీరు 2-3 కంటే డబుల్ చేసేసుకోండి. సో రొటీనే ఇది అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. వీటిని మొత్తం మంచిగా మిక్సీ పట్టండి వాటర్ కొద్దిగా వేసి. సో పుదీనా రైస్ వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. లీఫీ వెజిటేబుల్ మనం ఏదన్నా ఒకరోజు రోజు తీసుకోవడం బెటర్. అసలు ఏదన్నా ఒకరోజు కాదు, వారంలో కనీసం 5 రోజులు తీసుకోవడానికి ట్రై చేయండి. మిగతా 2 రోజులు నాన్ వెజ్ తిన్నా సరే కానీ, ఎందుకంటే చాలా మంచిది. నేను ఈరోజు ఎందుకు తోటకూర ఆకు, మా ఇంట్లో ఆకుకూరలు లేవు, ఒక పుదీనా ఒకటి ఉందన్నమాట. సో అది కూడా ఇంకా ఎందుకు లీఫీ వెజిటేబుల్ టైప్ అయి కదా, దాంతో కూడా మంచి రెసిపీ చేసేసేయచ్చు హెల్తీగా అని చెప్పేసి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఎక్కువ ఆయిల్ అస్సలు వాడకండి. సో దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేశాను. నేను జీలకర్ర ఎక్కువ వేస్తానండి, డైజెషన్ మంచిగా అవుతుంది మనకు, సాఫ్ సాఫ్ ఉంటుంది కడుపు కూడా. సో అందుకని జీలకర్ర వేసిన తర్వాత చూసారా ఇది ఎంత మంచిగా అంటే నేను మెత్తగా మరీ ప్యూరీలాగా పట్టలేదు, కొంచెం బరకగానే పట్టాను. అట్లయితేనే బాగుంటుంది, అక్కడక్కడ మనకు తగులుతూ. మీకు కావాలంటే ప్యూరీలాగా పట్టేసేయండి. దీనిలో ఒక ఎండుమిర్చి, కొంచెం అల్లం పేస్ట్. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇంగువ, ఇంగువ కూడా డైజెషన్ మంచిగా అవుతుందండి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ అవన్నీ, అదంతా ఈ దీనిలో వేసేసుకోండి. ఇది మంచిగా కొద్దిసేపు మగ్గాలండి. పచ్చిదనం మీదనే మనం రైస్ వేస్తే పుదీనా పచ్చి తిన్నట్టే అనిపిస్తుంది అన్నమాట. సో ఒక 5 నిమిషాలైనా మంచిగా మగ్గించండి. ఆ ఆయిల్లో ఈ పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది మంచిగా మగ్గాలి. సో కొంచెం సాల్ట్, పసుపు, జీరా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేయట్లేదు ఎందుకంటే కొత్తిమీర వేసాం కాబట్టి. జీరా పౌడర్ కూడా మన డైజెషన్ సిస్టమ్ మంచిగా అవ్వడానికి చూస్తుంది అన్నమాట. సో లైట్గా వేసేసేయండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ అయితే ఇది 1 కప్ ఆఫ్ రైస్ అన్నమాట. సో ఏది ఏం చేసుకున్నా సరే రైస్ లిమిటెడ్గా తీసుకోవడం బెటర్ కదా, అందుకని ఇట్లా మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాల నుంచి దించేసేయండి అంతే. నా స్టైల్లో పుదీనా రైస్ ఇది. సో అక్క ఇది వేయలేదు, అది వేయలేదు, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారని కామెంట్ చేయకండి. నేను సింపుల్గా చేసుకోవాలంటే ఇట్లానే మంచిగా గ్రీన్ గ్రీన్గా చూడడానికి ఎంత ముద్దుగా ఉంది కదా. సో ఎప్పుడన్నా మనకు మంచిగా తినాలనిపించినప్పుడు కొత్తిమీర రైస్, పుదీనా రైస్, పాలక్ రైస్ ఇట్లా చేసుకోండి. పాలకూర పప్పు అట్లా, పప్పులు అట్లా అలవాటు లేని వాళ్ళు ఇట్లా చేసుకున్నా మన బాడీకి మంచి ప్రోటీన్స్ అందుతాయి. సో సలాడ్ కన్ఫామ్ కదా మన రైస్ ప్లేట్లోకి. ఎప్పుడు కిరాణా తీసుకుంటున్నారో క్యారెట్ అవి తీసుకురా అంటే నేను అవి జ్యూస్లోకి ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు. సలాడ్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ, ఈ సలాడ్లోకి కీరా మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాను. అందుకని కర్డ్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి, మినిమం 4 టేబుల్ స్పూన్లు. మధ్యాహ్నం పూట కర్డ్ తీసుకోండి, రాత్రి అస్సలు తినకండి. రాత్రి కర్డ్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు హెల్త్కి. సో ఆఫ్టర్నూనే వీలైనంత తీసుకోండి కర్డ్ చాలా మంచిది, ఇంకా మజ్జిగ తీసుకుంటే ఇంకా మంచిది. సో దీనిలోకి వేడి పుదీనా రైస్ చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంటుంది టేస్ట్. సో నా లంచ్ ప్లేట్ ఇది. సో ఈరోజు ఇంకా ఎక్కువ కర్రీస్ అది ఇది ఏం పెట్టేసుకోలేనన్నమాట, ఎప్పుడు ఇంకా ఫుల్గా ఉండేది. ఈరోజు మినిమంలా లైట్గా చాలా బాగుంది. ఇంకా ఆకలి అనిపించేది ఆ పుదీనా రైస్, కర్డ్, కీరా తినేసరికి నాకైతే ఈవినింగ్ వరకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఈవినింగ్ కొద్దిగా ఆకలి అనిపించింది అంతేగాని చాలా మంచిగా అయిపోయింది నాకు.
అండ్ మీకేమైనా డౌట్స్ వస్తే ఈ మధ్య అడగమన్నందుకు మంచిగా అడిగేస్తున్నారు కమెంట్ బాక్స్లో. హ్యాపీగా అలానే అడిగేసేయండి, నేను వాళ్ళందరికీ రిప్లై ఇస్తానండి. ఒక్కరోజు లేట్ అవ్వచ్చు కానీ కన్ఫామ్గా రిప్లై ఇచ్చేస్తాను. సో నా లంచ్ అయిపోయింది, ఈవినింగ్ స్నాక్ కొంచెం ఆకలిందని చెప్పాను కదా, పూల్ మకానా తీసుకుంటున్నాను. బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అంటే మాత్రం ఇదని చెప్పచ్చండి. డైట్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఎవరికైనా సరే, ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళైనా సరే పూల్ మకానా తినద్దు అని ఎవ్వరు నానరు, మంచిగా తినేసేయచ్చు. ఇది మొన్న మా హస్బెండ్కి దీపావళి గిఫ్ట్లో ప్యాక్లో వచ్చిందనమాట, అది అందుకని అట్లనే వేసేసాను. లేకపోతే డైరెక్ట్గా నా దగ్గర పూల్ మకానా ఉంది, దాంతో నేను చాలాసార్లు వీడియోస్ చేశాను, షార్ట్ వీడియోస్లోనే చూడండి, అది ఇదే చూస్తున్నారు కదా. ఈ పూల్ మకానా డైరెక్ట్ బటర్లో వేసి కొంచెం కారం ఉప్పు వేసి ఇట్లా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోయాయి. ఇప్పుడు మనం ఎలా తీసామో అలా వచ్చేస్తుంది అన్నమాట, ఈ కలర్లో వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో ఇంకా వేరే పసుపు ఏదో మిక్స్ చేసేసినట్టున్నారు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కానీ చాలా మంచి బెస్ట్ స్నాక్ అండి, ఒక కప్పు వరకు హ్యాపీగా తినేసి ఇంకా నైట్ డిన్నర్. సో ఈవినింగే పూల్ మకానా తినేసాక నైట్ డిన్నర్ కొంచెం తక్కువ తిందాంలే అని స్వీట్ పొటాటో స్వీట్ కార్న్. సో ఈ స్వీట్ పొటాటో నేను కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట ఒక్కటే, అండ్ స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాను. ఇది డిన్నర్ కదా, మినిమం ఇంత కూడా ఉండకపోతే ఆకలేసి వస్తాం మనము. సో అందుకని ఇది నా డిన్నర్ అనమాట. నైట్ టైం డిన్నర్గా తీసుకోవచ్చు, మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇది అంత మంచిగా హెల్దీ అనమాట. స్వీట్ కార్న్తో మొక్కజొన్నలతో అసలు ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా, ఎవరైనా తినచ్చు. స్వీట్ పొటాటో పీసీఓడు ఉన్నోళ్ళు థైరాయిడ్ ఉన్నోళ్ళు తినద్దేమో కదా అక్క అని చాలామంది అడుగుతారు, బట్ నేను తీసుకున్న క్వాంటిటీ చూసారా, చిన్న చిన్నవి 2 అన్నమాట. మీరు ఒక్కటి తీసుకోండి, ఒక్కటి ఏదైనా సరే లిమిట్గా తీసుకుంటే మన బాడీకి ఏం అవ్వదు, అన్లిమిటెడ్గా తీసుకుంటే మాత్రం అన్ని రోగాలు వస్తాయి. సో హ్యాపీగా మంచిగా వీటిని ఆవిరి మీద మాత్రమే ఉడికించండి, కుక్కర్లో నీళ్ళు పోసి దాంట్లో వేసి మొత్తం ఉడికిస్తే దీనిలో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది అన్నమాట, అప్పుడు మీరు తిన్న వేస్టే. సో ఆవిరిలో ఉడికిస్తేనే మంచిగా. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో స్వీట్ పొటాటో అయితే. సో నా నైట్ టైం డిన్నర్ అయితే ఇది, మంచిగా హ్యాపీగా హెల్దీగా అయిపోయింది. సో ఇంకా ఇది నేను బిఫోర్ 7 లోపే తినేస్తాను ఎప్పుడు కానీ డిన్నరు, ఆఫ్టర్ 7, 8, 9, 10 అలా తింటే అరగదు, బాడీలో కొలెస్ట్రాల్ పర్సెంట్ ఎక్కువైపోతుంది, పొరపాటుగా కూడా తినద్దు. సో నైట్ అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం, ఎప్పుడు రొటీన్గా అవే టిఫిన్స్ అయిపోతున్నాయి కదా అని ఈరోజు ఇడ్లీ ప్రిపరేషన్ కోసం నానబెట్టేశాను అనమాట. ఏంటక్క ఇడ్లీలో కూడా మంచిది కాదు కదా మినప్పప్పు, ఇడ్లీ రవ్వతో బెనిఫిట్స్ ఏం లేవు కదా, చాలా వీడియోస్ చూస్తున్నామని అడుగుతారు, బట్ నేను అలానే పెట్టేసుకోనండి. ఇడ్లీ రవ్వలో మంచిగా మనం ఇప్పుడు ఇవి మిక్సర్ ఉబ్బేసిన తర్వాత పులుస్తుంది కదా, పులిసిన పిండి తర్వాత కొద్దిగా గిన్నెలోకి తీసుకొని దానిలోకి ఓట్స్ పౌడర్ కానీ రాగి పిండి కానీ కలిపి ఇడ్లీలు వేస్తాను. డైరెక్ట్గా అలానే ఇడ్లీలు వేయను, నేను కూడా హెల్దీగానే తింటారు. ఇది ఎట్లా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఫుల్ బ్లాగ్లో చూపించేస్తాను నేను. ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగా నానబెట్టేస్తున్నాను అనమాట. నైట్ నానబెడితే మార్నింగ్ వరకు మంచిగా రుబ్బేసుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ వరకు పులిసిపోద్ది, నైట్ డిన్నర్గా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ డిన్నర్గా ఇది ఎట్లా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ కమింగ్ ఆఫ్ ఫుల్ వ్లాగ్లో పెడతాను. ఇది అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్. సో ఈ మధ్య ఎందుకో నేను వాల్నట్ నానబెట్టట్లే కాదు, ఓన్లీ బాదమే నానబెట్టేస్తున్నాను అనమాట. ఇవి మాత్రం నైట్ చేసుకోవాల్సిన పనులు అస్సలు మర్చిపోకండి మీరు. సో కొంచెం బద్ధకం అనిపించవచ్చు, ఎవరు చేస్తారు అని అనిపించవచ్చు, మరి మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. అండ్ 9 o'clock అట్లా ఆకలి అవుతే నేనైతే మంచిగా ఒక గ్లాస్ అడు పాలు తాగానండి. నాకు ఇప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం మిల్క్ అనేది కన్ఫామ్గా తీసుకోవాలి డేలో ఒక్కసారి కాబట్టి, కన్ఫామ్గా ఈ మధ్య నైట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఒక 1 week నుంచి. సో మిగతా ప్రెగ్నెన్సీ వాళ్ళు కాకుండా పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళు రెగ్యులర్ మీరు తిన్న తర్వాత ఇంకా అక్కడితో ఆపేస్తే బెటర్ అన్నమాట. ఆకలి బాగా అవుతే ఒక ఫ్రూట్ తినండి సరిపోతుంది. సో దీనిలోకి డాక్టర్ రాసి ఇచ్చిన పౌడర్ కొంచెం వేసేసుకొని లైట్గా, నాకు అది ఎందుకో ఈ పాలు స్మెల్ పడవు బట్ ఎందుకైనా ఇంకా తాగాలి తప్పదు కదా అని చెప్పేసి ఒక కప్ మిల్క్ అయితే హ్యాపీగా తాగేశాను. సో మిగతా వాళ్ళు చెప్పాను కదా ఏదైనా ఆకలి బాగా అనిపిస్తేనే ఫ్రూట్ తినండి, లేకపోతే మన నైట్ డిన్నర్స్ బిఫోర్ 7 లోపే మంచిగా ఫినిష్ చేసి ఆపేసి 9, 10 కల్లా పడుకోండి. సో ఇది మన డే ఇన్ ఏ లైఫ్ అన్నమాట, నో వ్లాగ్ డే వ్లాగ్. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చింది, యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను. నచ్చితే యూజ్ అవుతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. బాయ్ బాయ్.